హలో గైస్ వెల్కమ్ టు ఫార్ అవర్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ గైస్ గైస్ ఈ రోజు మనకి చూసుకునేట్లయితే లెవెల్ ఆఫ్ షాప్ అయితే వచ్చింది ఇక్కడైతే నేను స్పిన్ చేస్తున్నాను మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వచ్చిందనమాట మీకైతే ఎంతైతే లెక్క వచ్చిందో ఎంతైతే కామెంట్స్ ఏమన్నా సెవెంటీ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ అని అయితే చెప్పచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ నైంటీ నైన్ డైమన్స్కి బ్యాక్ ప్యాక్ అయితే వస్తుంది నాకైతే బ్యాక్ ప్యాక్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఏదో ఒక ఐటెం అయితే మనం తీసుకుందాం అనమాట ఫస్ట్ అయితే నేను ఏకేకి సంబంధించిన ఫైవ్ అయితే ఉన్నాయి కదా అంటే టోకన్స్ ఇవైతే తీసుకుందాం అనుకుంటున్నా ఓకే కన్ఫామ్ అయితే కొట్టాను ఏంటి ఒకసారి వస్తుందా ఓకే ఒకసారి అయితే వస్తుంది మన మనకి సెకండ్ టైం అనేది రాదనమాట అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్చర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ వాల్చర్స్ అయితే తీసేద్దాము అలాగే ఈరోజు మనం స్పిన్ కూడా అయితే చేస్తాం ఏంటంటేది అలాగే ఇప్పుడు సెకండ్ స్పిన్కి అయితే వచ్చాము సెకండ్ స్పిన్ వచ్చేసి నాకు వరకు టెన్ వస్తే బాగుంటుంది ఓకే సిక్స్ అయితే వచ్చింది సిక్స్ వచ్చింది ఇక్కడ చూసుకునేట్లయితే మనకి ఎమోట్ ఉంది అలాగే గ్లోవాల్ ఉంది నేను ఎమౌట్లు అనేవి ఎక్కువ అయితే వాడను కాబట్టి అవసరం లేదు అలాగే గ్లోవాల్ కూడా అవసరం లేదు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఈ వాల్చెస్ అయితే కనిపిస్తున్నాయి ఇంక్యుబేటర్ వాల్చెస్ అయితే అలాగే ఇంక్యుబేటర్ వాల్చెస్ అయితే తీసుకొని మనకి లెవల్ అప్ షాప్ అనేది వస్తుంది రాదా ఇంకా మనం ఏదో ఒకటి కొనాలన్నమాట ఇంకేది కొందామంటే మనం ఏకేదైతే కొనేద్దాము అంటే నాకైతే డ్రాగన్ ఎక్కే ఈసారి కన్ఫామ్గా అప్ అయిపోవాలి కాబట్టి నేను ఇంకైతే లేట్ చేయకుండా ఏకేదైతే తీసేస్తాను ఓకే టెన్ టోకన్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడైతే మనకి లెవెల్ త్రీ షాప్ అయితే ఓపెన్ అయింది లెవెల్ త్రీ చూసుకున్నట్లయితే మనకి ఓ మై గార్డ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఎయిటీ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది ఎలర్ట్ పాస్ కూడా అయితే ఉంది గాయస్ ఎవరైతే ఎలర్ట్ పాస్ తీయాలనుకుంటున్నారో లాస్ట్ స్పిన్ వరకు అయితే వచ్చి ఎలర్ట్ పాస్ అయితే తీసుకోండి నాకైతే సెవెంటీ నైన్ డైమిట్స్కి అయితే వచ్చింది మీకైతే ఎన్ని డైమిట్స్కి వచ్చిందో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను ఎలర్ట్ పాస్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత కిందకి మనం చూసుకున్నట్లయితే మనకి ఇంక్యుబేటర్ వాల్చెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇవి కూడా అయితే టెన్ అయితే తీసేద్దాము అలాగే ఇంకా మనకి వన్ ఎయిటీ ఫైవ్ డ్యామేజ్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం అప్ చేయాలి టాప్ అప్ చేసే ముందు మనకి ఇంక్యుబేటర్ వాల్చెస్ అయితే వచ్చాయని చెప్పాం కదా ఆ ఇంక్యుబేటర్ వాల్చెస్ అనేది మనం అన్నీ అయితే స్పిన్ చేసేద్దాం అనమాట మనకి ఎన్ని బ్లూ ప్రింట్స్ అయితే వస్తాయో మీరైతే షాక్ అవుతారు నేనే షాక్ అయ్యాను నాకు ఎన్ని బ్లూ ప్రింట్స్ వచ్చాయో చూసిన దానికి ఓకే ఇంకైతే మనం బయటకు అయితే వచ్చేసి ఇంక్యుబేటర్ అయితే తిప్పేద్దాం అనమాట లక్కీ రాయల్లో ఓకే లక్కీరాయలు అయితే ఓపెన్ చేస్తాము ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర ఎయిటీన్ అయితే ఓల్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ స్పిన్ అయితే వేద్దాము ఓకే ఫస్ట్ స్పిన్ అయితే వేసాము ఏమీ అయితే రాలేదు అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక స్పిన్ అయితే వేద్దామన్నా ఎందుకంటే ఈ స్పిన్లో ఏమైనా రావచ్చు ఓకే రాలేదు ఇంకొక స్పిన్ అయితే వేస్తాము ఇంకైతే రాలేదు ఇంకైతే మనం ఫైవ్ ఫైవ్ టైం స్పిన్స్ అయితే ఫైవ్ ఫైవ్ స్పిన్స్ రాలేదు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ స్పిన్స్కి ఒక బ్లూ ప్రింట్ అలాగే మనకి అది కూడా అయితే అలాగే నెక్స్ట్ కూడా మనకి బ్లూ ప్రింట్ అయితే వచ్చేసింది ఎవరైనా ఇంక్ బయట చెప్పాలనుకుంటే స్కిప్ అని అయితే కొట్టేసింది అప్పుడైతే మనకి బ్లూ అయితే వస్తుందంటుంది అలాగే ఇప్పుడైతే మనం డైమండ్స్ అయితే టాప్ అప్ చేసేద్దాం టాప్ అప్ చేసి ఇక్కడ మనకి సెకండ్ గన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకొక టూ హాఫ్ వస్తే ఓకే ఇంకైతే మనం డైమండ్స్ అయితే టాప్ అప్ చేసేద్దాం ఓకే అన్న ఇప్పుడైతే మనం డైమండ్స్ టాప్ అప్ చేస్తాం ఇక్కడ మనకి త్రీ థర్టీ ఫైవ్ డైమండ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం ఆ ఈవెంట్ అయితే ఓపెన్ చేద్దాం ఓకే ఇంకా థర్డ్ దానికైతే అయితే వెళ్ళేసి బండిలు అయితే తీసేద్దాం అన్న ఎందుకంటే ఇంకా ఇక్కడ మనకి సంబంధించిన ఇంకా టూ అయితే ఉన్నాయి హైస్ట్ స్టైల్ అయితే తీయాలి అలాగే మనకి బైక్ కూడా అయితే తీయాలన్నమాట కానీ ఫస్ట్ వచ్చేసి మనం ఈ డ్రెస్ అయితే తీసేద్దాం ఇది ఎలాగైతే ఉందో నేనైతే చూపిస్తాను అనమాట నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అంటే డ్రెస్ వరకే నచ్చింది ఈ ప్యాంటు హెయిర్ స్టైల్ అనేది అంతకైతే అనమాట ఒకసారి బయటకు అయితే వచ్చేద్దాం అలాగే మనకు వచ్చిన క్రేట్స్ని ఒకసారి అయితే తిప్పేద్దామన్నా ఇంకా వీడియో చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే పక్కన బెల్లెకన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకొని మన ఛానల్లో ప్రతిసారి వచ్చేసి న్యూ అప్కమింగ్ అప్డేట్స్ అలాగే ఈ ఈవెంట్ గురించి కూడా నేను ముందుగా అయితే అనమాట అంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ అయితే తెలిసి ఉంటుంది మనకి లక్కీ వీల్ ఈవెంట్ అనేది తొందరలో రాబోతుంది అనేసి అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గన్న పర్మనెంట్ వస్తే బాగుంటుంది ఓకే ఏం లేదు ఇది ఆల్రెడీ నా దగ్గర ఒక గన్ అయితే పర్మనెంట్ ఉంది అలాగే ఏ నైంటీ ఫోర్ అయితే అవసరం లేదులేండి అలాగే మనకి ఈ గన్ రాలేదబ్బా ఓకే ఇది ఇది కూడా రాలేదు ఓకే బండిల్స్ అయితే ఓపెన్ చేస్తాను ఇక్కడ బండిల్ అయితే ఇలాగైతే ఉందనమాట నాకైతే ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ గురించి అయితే ఆల్రెడీ చెప్పాను కదా నాకైతే ఈ డ్రెస్ నచ్చింది అందువల్ల అయితే తీసాను అనేసి ఓకే గైస్ ఈ వీడియో అయితే ఏంటి మీకు అయితే నచ్చింది అనుకున్నాను నచ్చితే లేకపోతే గొడవ మర్చిపోకండి కొత్త వాళ్ళు ఏమైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లవ్ యూ ఆల్ గైస్ బాయ్ బాయ్